మా పిల్లల చదువులేం కావాలి ఈఎంఐ ఏం కట్టాలి తిండికిట్లా తినాలి మేము ఎట్లా బతకాలి ఇల్లికిరా ఎట్లా కట్టాలి కరెంట్ బిల్ ఎట్లా కట్టాలి రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది చేసి వాళ్ళను జీవనోపాధి లేకుండా ఆటో డ్రైవర్ల మీద దెబ్బ కొట్టడం కరెక్ట్ కాదు జీవనోపాధి లేక ఆటోని ఎంచుకున్నాం దానివల్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫ్రీ బస్ అనేసరికి మేమంతా మా కుటుంబాలు రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది సార్ దయచేసి తక్షణమే ఈ ఉచిత బస్ సౌకర్యాన్ని ఎంతకు తీసుకోవాలని నేను కోరడం జరుగుతుంది అందరికి వందనాలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు దైవదేవుళ్ళు దేవుడు మీకు తోడయ్యుండును గాక తెలంగాణ ప్రభుత్వానికి ఒక సలహా ఇటీవల కాలంలో అక్కడ స్త్రీలకు బస్ ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో ఒక చిన్న పొరపాటు జరుగుతుంది ఏమిటంటే ఆటో నడిపే వారికి క్యాబ్స్ నడిపే వారికి చాలా నష్టం జరుగుతుంది ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది ఒక చిన్న సలహా కుదిరితే సిటీ వరకు బస్సెస్ ఫ్రీగా కాకుండా ఎప్పటిలాగే దాన్ని ఉండనించేసి ఎక్స్ప్రెస్ బస్సెస్ మాత్రమే స్త్రీలకు ఫ్రీగా నిర్ణయిస్తే దూర ప్రయాణాలు చేసేవారు మాత్రమే ఆ వెసులుబాటుని చక్కగా ఆనందిస్తారు ఈ లోకల్లో 15 రూపాయలు 10 రూపాయలు మిగిల్చడం ద్వారా ఏ కుటుంబానికి ఎలాంటి లాభం ఉండదు కానీ దాని ద్వారా ఆటో అండ్ క్యాబ్ నడిపే వాళ్ళకి మాత్రం చాలా నష్టం జరుగుతుంది సో ఈ ఒక్క నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మీరెక్కడ మీ ప్రభుత్వాల్లో ఈ 6 గ్యారంటీలో ఈ బస్ ఫ్రీ అనే పాలసీని పెట్టారో దాంట్లో ఈ చిన్న వెసులుబాటు కలగజేసుకుంటే చాలా మేలవుతుంది ఆటో అండ్ క్యాబ్ నడిపే వాళ్ళకు ప్రయోజనం అవుతుంది ఒకసారి ఆలోచించుకోండి సిటీ వరకు ఈ పాలసీ వర్తించకుండా ఎక్స్ప్రెస్ బస్సెస్కి మాత్రమే దాన్ని వర్తించేటట్లు చేస్తే చాలా బాగుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి నా మొదటి సలహా దేవుడు మీకు తోడేయుడునుగాక సర్వే జన సుఖినో భవంతు సమాజ శ్రేయస్సు కొరకు సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటిని మీరు పొందుకోవడం కొరకు WCM టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి మీ విలువైన ప్రశ్నలను ఫీడ్బ్యాక్స్ ని అందజేయండి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి